హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అన్ని విషయాలు లభ్యమవుతాయి. మీరు ఎంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి, అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి, పాలిటిక్స్ సంబంధించి ప్రాథమిక హక్కుల్లో అధికారం 19లో మొత్తం 6గా ఉంటాయి సబ్ పార్ట్స్ దాంట్లో. సో వీటి గురించి ఒకసారి షార్ట్ క్వశ్చన్తో పాటు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాము. సో మొత్తం మీద ప్రాథమిక హక్కులు అంటే అన్నీ ఇంపార్టెంటే, కాకపోతే 19 అనేది కొద్దిగా సబ్ పార్ట్స్ కూడా ఉండి కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. దీన్ని కొద్దిగా గుర్తుపెట్టుకుంటే దీని మీద అడిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఎవరైనా సరే ఈ 19కి సంబంధించి కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో తయారు చేస్తున్నాను. సో మొత్తం మీద ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రకరణలు ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు ఈ ప్రాథమిక హక్కులనే ఉంటాయి. సో ఈ ప్రాథమిక హక్కులు అనేది అటు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా కానీ ఇట్లా డైలీ లైఫ్లో కానీ వీటిని నేర్చుకోవడం అనేది మనం బాధ్యతగా తెలుసుకొని గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. సో ప్రకరణ 19లోకి వెళ్తే ఆర్టికల్ 19లో వ్యక్తిగత స్వేచ్ఛలు మొత్తం ఎన్ని ఉంటాయంటే ఇక్కడ 6 ఉంటాయి. సో ఇది ఇంపార్టెంట్. ప్రకరణ 19లో మొత్తం ఎన్ని రకాల స్వేచ్ఛలు ఉంటాయంటే 6 రకాల స్వేచ్ఛలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ పెట్టు. అట్లాగే ప్రకరణ 19(1)(a) ఏం చెప్తుందంటే వాక్ స్వాతంత్రం, అట్లాగే భావ వ్యక్తీకరణ, అట్లాగే అభిప్రాయ ప్రకటన. సో ఏ వ్యక్తి అయినా కానీ, భారతదేశంలో ఏ వ్యక్తి కానీ వాక్ స్వాతంత్రం కలిగి ఉంటాడు, అట్లాగే అతని భావాలను వ్యక్తీకరించే అభిప్రాయం కలిగి ఉంటాడు, అట్లాగే అతని అభిప్రాయాలని వెలిపుచ్చుకుంటే అధికారం కలిగి ఉంటాడు. సో అది 19(1)(a) అనేది దీని గురించి చెబుతుంది. అట్లాగే ప్రకరణ 19(1)(b) దీని గురించి ఏంటంటే శాంతియుతంగా సమావేశాలు, అంటే శాంతియుతంగా అట్లాగే నిరాయుధంగా సమావేశాలు నిర్వహించుకోవచ్చు భారతదేశంలో, అయితే అవి హింసాత్మకంగా ఉండకూడదు, శాంతియుతంగా ఉండాలి ప్లస్ నిరాయుధంగా. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 19(1)(b) కాబట్టి బీని బీ కూల్గా సమావేశం అని షార్ట్ కట్ పెట్టుకుంటే ఈ 19(1)(b) అనేది ఏం చెప్తుందని ఎక్కడ వచ్చినా కానీ కింద మల్టిపుల్ చాయిస్లో బీ కూల్గా సమావేశం అనే మన కోడ్ గుర్తుంటే ఈజీగా గుర్తుంటుంది. అట్లాగే ప్రకరణ 19(1)(c) ఏం చెప్తుందంటే సంస్థలను అట్లాగే సంఘాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తుంది. సో దీని షార్ట్ కట్ వచ్చేసి సి ద సంస్థలు, అంటే సంస్థలను చూద్దాము అని గుర్తుపెట్టుకుంటే సి అంటే చూడడం, సీదా సంస్థలను గుర్తుపెట్టుకుంటే ఈ 19(1)(c) అనేది మనకు మల్టిపుల్ చాయిస్లు ఎక్కడున్నా కానీ ఇది కొద్దిగా ఈజీగా గుర్తుంటుంది. అట్లాగే ప్రకరణ 19(1)(d) అని చెప్తుందంటే దేశవ్యాప్త సంచార స్వేచ్ఛ, అంటే మనం దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలో అయినా సంచరించవచ్చు, అంటే ప్రయాణించవచ్చు లేదా చూడవచ్చు దేశవ్యాప్తంగా ఎక్కడైనా కానీ. సో దీనికి షార్ట్ కట్ వచ్చేసి డేర్ టు సంచారం, అంటే సంచారం ప్రయాణించడానికి లేదా ఎక్కడికైనా వెళ్ళడానికి సంచరించడానికి డేర్ ఉండాలి, ధైర్యం మనం గుర్తుపెట్టుకుంటే డేర్ టు సంచారం గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీగా గుర్తుంటుంది. అట్లాగే ప్రకరణ 19(1)(e) ఇది దేశవ్యాప్త స్థిర నివాస స్వేచ్ఛ, అంటే దేశంలో ఎక్కడైనా సరే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తుంది. సో 19(1)(e) దీనికి షార్ట్ కట్ ఈ అంటే ఎంత అని గుర్తుపెట్టుకుంటే స్థిర నివాసానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే గుర్తుపెట్టుకుంటే ఇది గుర్తుంటుంది మనకి, ఈ ఎంత స్థిర నివాసానికి ఎంత ఖర్చు అవుతుంది అలా గుర్తుపెట్టుకోవాలి 19(1)(e). అట్లాగే ప్రకరణ 19(1)(f) ఇది ఆస్తిని సముపార్జించుకునే హక్కు, అయితే 1978లో 44 రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తొలగించడం జరిగింది. సో ప్రజెంట్ ఇది 1919 అధికరణలో దీన్ని భాగంగా లేదు. సో 19లో తొలగించబడిన భాగం ఏదయ్యా అంటే 19(1)(f) ఇది ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎప్పుడు తొలగించబడిందంటే 1978లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 44 రాజ్యాంగ సవరణ ద్వారా. ఈ 44, 42 అనేవి చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణలు. సో వాటి గురించి కూడా ఒకసారి కొద్దిగా ఈజీగా ఉండేట్టు వీడియో తయారు చేస్తాను మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే. అట్లాగే ప్రకరణ 19(1)(g) ఏం చెప్తుందంటే వృత్తి వ్యాపార వాణిజ్య స్వేచ్ఛలు, అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వాణిజ్యపరంగా కానీ ప్రతి వ్యక్తి స్వేచ్ఛ కలిగి ఉంటాడు. సో దీనికి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గట్స్, వ్యాపారానికి గట్స్ ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. సో గట్స్ ఉంటేనే వ్యాపారం చేస్తామన్నట్టు గుర్తుపెట్టుకుంటే మనం జీ అనగానే వ్యాపారం లేదా వృత్తి లేదా వాణిజ్యానికి గడుస్తు ఉండాలి అని గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం 19లో
ఏడున్న ఒకటి ఎఫ్ అని తొలగించబడింది కాబట్టి మిగతా ఆరు ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో 19 స్వేచ్ఛలు విదేశీయులకు వర్తించు, ఇది ఇంపార్టెంట్. సో 19 మిగతాయి చాలా దేశీయులకు వర్తిస్తాయి, కానీ మొత్తం 12-35 ఉండే ఆర్టికల్లో పర్టికులర్గా ఈ 19 ఉండే ఏ స్వేచ్ఛ కూడా విదేశీయులకి వర్తించదు. అట్లాగే సమ్మె చేసే హక్కు లేదు అని ఇక్కడ కొన్ని కేసులు కూడా ఉంటాయి ఇండియన్ పాలిటీలో. అంటే చిన్న చిన్న ఎగ్జామ్స్కి సంబంధం లేదు, కానీ గ్రూప్ 2 ఆ పైన ఎగ్జామ్స్కి కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. భరత్ కుమార్ కేసులో సమ్మె చేసే హక్కు లేదని చెప్పడం జరిగింది. అట్లాగే సమ్మె హక్కు ప్రాథమిక హక్కు కాదని టి రంగనాజన్ వర్సెస్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అట్లాగే సమాచారం తెలుసుకునే హక్కు 19(1)A తెలుపుతుంది. సో 19(1)A అనేది ఇక్కడ చాలా రకాల స్వేచ్ఛలు ఉంటాయి. మనం ఏమనుకున్నాం 19(1)A అంటే వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ, అభిప్రాయ ప్రకటన అని. సో ఈ విధంగా ఈ 19(1)A పేర్కొన్న వాక్ స్వాతంత్రం దానికి సంబంధించి ఏమేమి వస్తాయంటే పత్రికా స్వేచ్ఛ ఉంటుంది, వాణిజ్య ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, రహస్యాలను కాపాడుకునే స్వేచ్ఛ, ప్రసారాల స్వేచ్ఛ, ఇలా చాలా రకాల స్వేచ్ఛలు ఉంటాయి. అవన్నీ పర్టికులర్గా ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ పాయింట్లో బెన్నెట్ కాల్మన్ కంపెనీ కేసు సమాచారాన్ని తెలుసుకునే హక్కు 19(1)A పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన కేసు ఏదంటే బెన్నెట్ కాల్మన్ కంపెనీ. సో పర్టికులర్గా ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నామంటే మనం 1973 సుప్రీంకోర్టు దీనికి సంబంధించి తీర్పు ఇచ్చింది బెన్నెట్ కాల్మన్ కంపెనీస్కి సంబంధించి. సో దాని ప్రకారం ఏం చెప్పిందంటే ప్రభుత్వ కార్యపాలకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకునే హక్కు 19(1)A అంతర్భాగం అని ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. అంటే ఈ విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వల్లనే 2005 జూన్ పార్లమెంటు సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది. సో దానికోసం ఇది ఇంపార్టెంట్. సమాచార హక్కు చట్టం ఏ కేసు వలన రూపొందింది అంటే బెన్నెట్ కాల్మన్ కంపెనీ కేసు. సో ఆ విధంగా ఇక్కడ మొత్తం జమ్మూ కాశ్మీర్ మరియు ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికేతరులు స్థిర నివాసం ఏర్పరచుకోకూడదు. అంటే మనం స్థిర నివాసం జీలో 19(1)G చూసాం కదా, ఎక్కడైనా దేశవ్యాప్త స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చని. కాకపోతే కొన్ని ప్రాంతాలు, ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్ అలాగే ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికేతరులు నివాసం ఏర్పరచుకోకూడదు. అంటే అక్కడ ఇతరులు వెళ్తే అక్కడ ఉండే వాళ్ళని కొద్దిగా లోబుచ్చుకుంటారని, వాళ్ళని అణగదొక్కుతారనే ఉద్దేశంతో అటువంటివి కొన్ని కల్పించకుండా చేయడం జరిగింది. అట్లాగే అన్ని వృత్తులు చేసేదానికి కూడా అనుమతి ఉండదు. అంటే కొన్ని ఉదాహరణకి వృత్తి అంటే బాంబులు తయారు చేయడం మన వృత్తి అంటే ఒప్పుకోదు రాజ్యాంగం, చట్టం కూడా ఒప్పుకోదు. సో కొన్ని వృత్తులు కానీ అట్లాగే దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఉండదు. సో ఇదండి 19(1)A మొత్తం 6 సంబంధించి. కింద మల్టిపుల్ చాయిస్లో వచ్చినట్లయితే కన్ఫ్యూజ్ లేకుండా చిన్న షార్ట్కట్స్ తోటి ఏ విధంగా చేసుకోవచ్చో మీకు వీడియో అందిస్తున్నాను. సో ఈ వీడియో ఉపయోగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.